हेलो हाय अंडी, वेलकम बैक टू माय चैनल। इरोदच्चेसी नेनु मीकु कीमा पुनुगुलु चूपिस्तुन्नानु, बागुंटायि, मीरु कूडा चेसि चूडंडि इंट्लो। नेनु वच्चेसि कीमा 1/2 kg तीसुकुन्नानंडि, मिक्सीलो वेसि पेट्टेसुकुन्नानु। कीमा आनियन्स वच्चेसि ओक 3 चाप् चेसुकुन्नानंडि सन्नगा, लेकुंटे मिक्सीलो वेसेसुकुन्ना गानी वच्चेस्तुंदि। इप्पुडु दींट्लो कारं वच्चेसि ओक 1 स्पून वेस्तुन्नानु, पसुपु 1/2 स्पून वेस्तुन्नानु। కొత్తిమీర పుదీనా ఒక పచ్చిమిర్చి అండి సన్నగా కట్ చేశాను। ఇప్పుడు దీంట్లో వచ్చి పుట్నాల పప్పు మిక్సీకి వేసి పెట్టుకున్నానండి, అది ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను। కార్న్ ఫ్లోర్ వచ్చి 2 స్పూన్స్, రైస్ బియ్యం పిండి వచ్చేసి ఒక 2 స్పూన్స్ అండి। ధనియాలు గరం మసాలా అది పౌడర్ అండి, ఇది ఎగ్ వైట్ ఒకటి। అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఒక 1 స్పూన్ వేసాను, ఇప్పుడు మిక్స్ చేసుకోవాలండి। బాగుంటుందండి, ఇలా మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలి। తక్కువగా పడితే మళ్ళీ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, ముందుగానే వేసేసుకుంటే ఎక్కువ పిండి అయిపోతుంది, తొందరగా బాయిల్ అవ్వవు। ఇంకొంచెం మళ్ళీ యాడ్ చేస్తున్నాను, 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వచ్చి 2 స్పూన్స్, రైస్ పౌడర్ వచ్చి 2 స్పూన్స్ వేసేస్తున్నాను, ఉన్న కాస్త వేసేస్తున్నాను। ఇప్పుడు కలిపేస్తున్నాను దీన్ని। ఇప్పుడు దీంట్లో వచ్చి సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా కలుపుకోవాలండి, నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను। ఇలా మిక్స్ చేసి పెట్టేసుకోవాలి, మనకి ఇలా చేతిలో కట్టి చూస్తే ఉండలాగా రావాలి, పర్ఫెక్ట్గా బైండింగ్కి రెడీ అయిపోయినట్టు అండి। ఆయిల్ ప్యాన్లో వేడి చేసి పెట్టుకున్నాను, ఇవి మాత్రం స్లిమ్ మంటపైనే ఉడకాలండి కంపల్సరీ 10 మినిట్స్, వేడి వేడి పునుగులు రెడీ అండి। టమాటో సాస్లో తింటే బాగుంటుందండి, నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి। సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసే ఛానల్స్ మీకు